స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమా హీరోయిన్ కీర్తిరెడ్డి ఈమె గన్ షాట్ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయినప్పటికీ పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందింది. అయితే ఈమె కేవలం తెలుగులోనే కాదు హిందీ తమిళ్ కన్నడ చిత్రంలో కూడా నటించి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది కీర్తిరెడ్డి. కీర్తిరెడ్డి 1978 నవంబర్ 15 హైదరాబాద్లో జన్మించింది. ఈమె తల్లి వృత్తిరీత్యా డ్రెస్ డిజైనర్. కీర్తిరెడ్డి కేవలం తన 8 సంవత్సరాల వయసులోనే భరతనాట్యంలో శిక్షణ పొందింది. ఇక ఉన్నత విద్య కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయంలో అభ్యసించింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశం చేసి ఎన్నో విజయాలను తన అకౌంట్లో వేసుకుంది. ఇక 2004 అర్జున్ చిత్రంలో నటించి ఉత్తమ సహాయక నటిగా ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని కూడా అందుకుంది. 2004 ప్రముఖ నటుడు సంపత్ను వివాహం చేసుకుంది. ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన కీర్తి కొన్ని కారణాల చేత 2006 తన భర్తతో విడాకులు తీసుకుంది. ఇక ఈమె 2014 లండన్లో సెటిల్ అయిన డాక్టర్ కార్తిక్ను వివాహం చేసుకుంది. ఇప్పుడు వీరికి 2 పిల్లలు. ఇదిలా ఉండగా కీర్తిరెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఈరోజు ఉదయం ఆమె తండ్రి స్వర్గస్థులయ్యారు. కీర్తిరెడ్డి తండ్రి ఎవరో కాదు, టీఆర్ఎస్ నాయకులు, నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు కేశపల్లి ఆనందరెడ్డి. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆనందరెడ్డి ఈరోజు May 14 శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆనందరెడ్డికి గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆనందరెడ్డి కన్నుమూశారు. కేశపల్లి ఆనందరెడ్డి నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం మాజీ ఎంపీ అయిన కేశపల్లి గంగారెడ్డి కుమారుడు. తన తండ్రి అయిన కేశపల్లి గంగారెడ్డి నిజామాబాద్లో ఎంపీగా ఉన్న సమయంలో కొద్ది రోజుల పాటు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేశారు. 2014 బీజేపీ తరఫున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ ఓడిపోయారు. ఇక తర్వాత 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు.